ఆంధ్ర రాష్ట్రానికి చీకటి రోజు ఎందుకంటే మన మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అరెస్ట్ కావడం ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రానికి చీకటి రోజుగా అభివర్ణించొచ్చు ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి ఆయన అరెస్ట్ చేయాలనే ప్రయత్నం ఒక ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 40 సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు 11 నుంచి అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణం అప్పటికి 5 గంటల నుంచి కూర్చోబెట్టి అరెస్ట్ చేస్తాం అన్నారే కానీ ఎఫ్ఐఆర్ లో నా పేరు ఉందా అని అడిగితే ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదు అని చెప్పేసని మీరు ఎందుకు నా దగ్గరికి వచ్చారు ఈ విధంగా ఎఫ్ఐఆర్ లో నా పేరు లేకుండా వేరే వాళ్ళ దగ్గరికైనా వెళ్ళొచ్చు కదా అనేసని ఆయన ప్రశ్నించినప్పుడు సమాధానం లేదు అదే విధంగా ఏ సెక్షన్ లో ఏ నేరం మీద నన్ను అరెస్ట్ చేయబోతున్నారు ప్రైమ్ ఆఫ్ ఎవిడెన్స్ కింద ఏ ప్రైమ్ ఆఫ్ ఎవిడెన్స్ కింద మీరు అరెస్ట్ చేయబోతున్నారు ఏ కారణం చేత నన్ను అరెస్ట్ చేయబోతున్నారు అని అడిగితే దానికి సమాధానం లేని పరిస్థితి కాబట్టి ఏ కారణమో తెలియదు దాంట్లో పేరు లేదు కానీ అరెస్ట్ చేయాలనే ఆలోచన ఇది ప్రభుత్వం యొక్క ఒత్తిడి వలన జరుగుతున్నటువంటి ఆలోచన దీన్ని తెలుగుదేశం పార్టీ తరపున మేము పూర్తిగా ఖండిస్తున్నాం అదేవిధంగా గతంలో ఎప్పుడో 2021 లో ఈ యొక్క సిల్క్ డెవలప్మెంట్ స్కీమ్ కింద స్కిల్ డెవలప్మెంట్ కింద అరెస్ట్ చేయబోతున్నాము అని చెప్పేసని మళ్ళీ తర్వాత చెప్పుకొచ్చారు అది 2021 ఎఫ్ఐఆర్ నమోదైంది ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఇంతవరకు కూడా ఛార్జ్షీటు అనేది 23 వరకు కూడా ఛార్జ్షీటు కూడా వేయలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఛార్జ్షీట్ వేయకుండా 23 వరకు వెయిట్ చేసి ఇప్పుడు ఒక యువగలం లోకేష్ యువగలం ద్వారా అదేవిధంగా చంద్రబాబు గారి బహిరంగ సభల ద్వారా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఈ యొక్క విజయవంతం అవుతున్న నేపథ్యంలో ఈరోజు ఏ విధంగా అయినా సరే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ అందరినీ కూడా ఒక భయాందోళనకు గురి చేయాలి అనే ఆలోచనతో చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది అదేవిధంగా నాయకులనే కాకుండా ఈ యొక్క మంచి ఈ యొక్క అధినాయకుడిని కూడా వేసేస్తే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ముందుకు పోకుండా చేయాలి అనే ఆలోచనతో ఈరోజు ఎలక్షన్ దగ్గర పడుతున్నటువంటి ఆలోచనతో ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి ఇదే విధంగా దీని తర్వాత ఇంక ఉండేదంతా కూడా ప్రజలే మా నాయకులం అయిపోయినాం కార్యకర్తలం అయిపోయినాం అధినాయకులు అయిపోయినారు మొత్తం అంతా అయిపోయింది ప్రతిపక్షం మొత్తం మీద కేసులు పెట్టేశారు అన్నీ చేసేస్తున్నారు ఇంక ఉండేదంతా కూడా ప్రజలను భయభ్రాంతులు చేసి కనీసం ఓటు బూత్ కాడికి కూడా రాకుండా చేసి ఓట్లు వేయించుకొని విజయం సాధించాలనే ఆలోచనతో దుర్బుద్ధితో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఒక నంద్యాల పర్యటనలో భాగంగా ఆయన ముందు 2 రోజుల ముందే చెప్పాడు, నన్ను అరెస్ట్ అయ్యేదానికి సిద్ధం చేస్తున్నది ఈ ప్రభుత్వము, అది కూడా కొంతమంది పెద్దలతో కలుసుకుని అరెస్ట్ చేసేదానికి ముందే ప్రయత్నం చేసింది మా అధినాయకుడికి తెలిసింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరం నుంచి మీరు గమనిస్తున్నారో లేదో కానీ శుక్రవారం ఆయన బాగా కలిసి వస్తుంది, శుక్రవారం ఆయన కోర్టుకు పోవాలి కాబట్టి, అది కూడా సెకండు శనివారం ఎప్పుడైతే వస్తుందో కోర్టు సెలవులు ఎప్పుడు ఉంటాయో అప్పటి నుంచి ఎప్పుడు కూడా మా నాయకుడిని ఎప్పుడు అరెస్ట్ చేసినా ఒక శుక్రవారం రోజు మాత్రమే చేస్తున్నాడు. ఇది వాంటెడ్, ఎందుకంటే ఆయన కూడా అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రతి నాయకుడు నేను జైలుకు పోయినాను ప్రతి ఒక్కడు కూడా జైలుకు పోవాలి అనే తరుణంలో 2 రోజులైనా జైలు కూడు తినిపించాలని తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయన మొదట రావటంలోనే ప్రజాసేవ కోసమని చెప్పి ప్రజల దగ్గర ఓట్లు వేపించుకొని 10 కోట్లైన ప్రజావేదికను కూల్చాడు. ఆ రోజే నీ బుద్ధి కనిపించింది, ఎందుకంటే ప్రజలకు సేవ చేసేవాడు కాదు నువ్వు, ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసేదానికి నువ్వు వచ్చినావని కూడా మేము గ్రహించినాము.
అదే విధంగా ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరైతే నాయకులు ఉన్నారు 175 నియోజకవర్గాల్లో ఇన్చార్జీలు ఉన్నారు వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి జైలు పాలు చేసే విధంగా నువ్వు సృష్టిస్తున్నావు ఇది మంచి పద్ధతి కాదు కూడా అనుకుంటు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు 14 సంస్థలు చేసిన ముఖ్యమంత్రి ఇటువంటి మచ్చలేని వీరుడు ధీరుడు అని మేము గర్వంగా చెప్తున్నాం ఈ రోజు ఏదో కేసును ఒక మోపి జైల్లోకి పంపించాలనే విధానం తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇలాంటి చర్యలు ఇంకా మునట రద్దుపరచుకోవాలని కోరుకుంటున్నాం ఇంకొకటి నాయకులు పోయినారు ఇన్ఛార్జీలు పోయినారు కార్యకర్తల మీద కూడా ఈరోజు కేసులు పెట్టి మొన్నగాక నిన్న ఈ వెంకటగిరిలో 19 మంది మీద ఒక 307 13 కేసుల మీద పెట్టి జైలు పాలు చేసేదానికి సిద్ధపడుతున్నారు కాబట్టి ఇది ఒక అరాచక పాలన ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం జరగటం లేదు రాజారెడ్డి రాజ్యాంగం జరుగుతుంది ప్రజలు గమనించాలి 2024 లో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించేదానికి మీరందరూ కూడా సిద్ధపడాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ జై తెలుగుదేశం జై జన్మభూమి సమావేశానికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు అదేవిధంగా నాతో పాటు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారాలు జగన్మోహన్ రెడ్డి మూసి పెట్టుకో ముఖ్యమంత్రి పీఠం ఏనాడైతో ఎక్కాడో గేటేసి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది ఉండకూడదు అనే ఒక ఏకైక సంకల్పంతోనే కక్ష సాధింపు ధోరణిలో పనిచేస్తున్నాడే కానీ అభివృద్ధి వైపు కాస్తనే దృష్టి పెట్టడం లేదు అదేమంటే సంక్షేమం 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 అంటాడు నువ్వు ఇచ్చే సంక్షేమం రూపాయి తిరిగి మీ అకౌంట్లోకి వచ్చే 10 రూపాయలు మీ కాన్సెప్ట్ అంతా కేవలం సంక్షేమం ఉంది కానీ అభివృద్ధి వైపు కనీసం కాస్తంతైనా చూపు పెట్టడం లేదు ఆ విషయం వదిలితే ప్రతిపక్షం అనేది కనీసం గొంతు విప్పకూడదు ప్రతిపక్షం అనేది ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రతిపక్షం అనుకున్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా కావచ్చు అధికార పక్షం చేస్తున్న దుర్వినియోగం గురించి బయటపెట్టడం సహజం మీరనుకునే విధానం ఏంటంటే డిక్టేటర్ పాలన చేస్తున్నారు మీరు మన ప్రభుత్వం గురించి ఎవరు ఏది మాట్లాడినా వాళ్ళు గొంతు నొక్కాలా అనే ఒక ఏకైక సంకల్పంతోనే పనిచేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వేరే విధంగా అయితే పనిచేయడం లేదు అదేవిధంగా ఈరోజు మా జాతీయ పార్టీ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎలాంటి అవినీతి ఆరోపణలు ఈ రోజు వరకు గత 45 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాడు అవినీతి ఆరోపణలు లేని ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారా ఎవరైనా ఉన్నారు అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఉంటారు ఆ విషయం ఆ లిస్టులో మీతో పాటు మీరు కావచ్చు మీ తండ్రి గారు కావచ్చు మొదటి నుండి చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు మీరు కానీ అతని మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు కానీ ఎట్టకేడుపు మీకుంటే ఒక 4 నెలలు 6 నెలలు ఉంది ఈ 6 నెలలు 4 నెలల లోపల కనీసం చంద్రబాబు నాయుడు గారిని ఒక్కరోజైనా ఊసల మధ్య కూర్చొని పెట్టాలని ఏకైక ఆలోచనతో మీరు ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకున్నా వారిని ఈరోజు అరెస్ట్ చేశారు సోదరుడు చెప్పినట్టు అక్కడికి అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి అధికారిని నేను ఏమి క్రైమ్ చేశాను నేను పలానా సెక్షన్ నన్ను అరెస్ట్ చేస్తున్నారు నేను నా మీద ఎలాంటి ఆరోపణలు ఉన్నాయో మీరు చూపెట్టండి అని అడిగితే అధికారుల దగ్గర కూడా ఎలాంటి సమాధానం లేదు మరి అది ఎంతవరకు సమంజసమో వారికి వారే ఆలోచించుకోవాలా అధికారం అనేది కొంతమంది వస్తుంటారు పోతుంటారు అది ప్రభుత్వ అధికారులు అనేవాళ్ళు ఇది ఎంతవరకు వాస్తవమా వాస్తవం లేదా అని చెప్పి గ్రహించుకోవాల్సింది ప్రభుత్వ అధికారం వారు అధికార పార్టీ నేతలు చెప్పుకుంటారు వీళ్ళు చేసి ఏదో చేయాలని ఆలోచన చేస్తున్నారు కానీ ఈరోజు మా బాబుగారు అరెస్ట్ చేయడంలో ఎలాంటి సమంజసం లేదు ఇలాంటి అక్రమ అరెస్టుని వెంటనే ఖండిస్తున్నాం మేము వారిని వెంటనే రిలీజ్ చేయాలా రిలీజ్ చేయకుంటే మేము ఇలాంటి చర్యలు ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అసలు మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఈరోజు ఒక పక్క ప్రపంచ దేశాల నుంచి మన దేశానికి వచ్చి మన దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పరంగా అయితే స్నేహపరమైతేనేమి ఏ విధంగా పోవాలనే దిశగా ప్రపంచ దేశాలు వచ్చి G20 కూర్చొని డెవలప్మెంట్ల కోసం మంచి కోసం ఇంకో దానికోసం సమాలోచన జరుపుకునే దానికి వచ్చిన సందర్భంలో ఇక్కడ చూస్తే మన రాష్ట్రంలో అక్రమంగా దాదాపు 14 సంవత్సరాలు
సీఎం చేసినటువంటి ఉన్నత నాయకుడు మా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టడం తప్పు. ఏందా కేసులు, ఎందుకు ఆ కేసులు, నువ్వేదో చెప్పి ఈ గవర్నమెంట్కి వచ్చావు. ప్రజలు పట్టం కట్టారు, అబద్ధాలు నమ్మి పట్టం కట్టారు. మీరు దానికి వచ్చి చెప్పి నీవు చేసినావా లేదా అని చెప్పి అడిగేటువంటి హక్కు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఆయన. ఆ ప్రతిపక్ష నాయకుడు ప్రజల తరఫున ఈ ప్రభుత్వం ఏం చేసింది గత 4.5 సంవత్సరంలో అని చెప్పి ఎత్తి చూపిన దానికి కేసు, మాట్లాడిన దానికి కేసు, ఆలోచింపు చేసిన దానికి కేసు, అన్నిటికీ అక్రమంగా కేసు. ఇది ఏం అన్యాయం, ఎక్కడికి పోతా ఉంది? ఆల్రెడీ ఈ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇక నానా రకాలుగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అది ఎవరైనా కూడా అందరూ కూడా అన్యాయంగా చితికిపోతున్నారు. అసలు పాలన జరుగుతుందా? ఒక పెద్ద నియంత పాలన జరుగుతుంది. ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ ఎవరో తనకున్నటువంటి కోటరీ వరకు అక్రమంగా ఏ ఇసుకో ఏ మైనింగో ఇంకో దాని మీద అక్రమంగా సంపాదించుకొని రేపు ఎలక్షన్లో తప్పు తడకలు చేసి మళ్ళా గవర్నమెంట్లో రావాలని మళ్ళా ఈ ఆంధ్రప్రదేశ్ని భూస్థాపితం చేయాలని చెప్పి ఒక ఆలోచనలో భాగంగా ఈరోజు అంత మహోన్నత వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే వచ్చిన G20 అందరికీ ఇండియా మోడీ గారి తర్వాత తెలిసిన పెద్ద నాయకుడు ఎవరైనా ఉంటే అది మా నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 14 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్నో డెవలప్మెంట్లు ప్రపంచ దేశాలతో మాట్లాడి ఎన్నో డెవలప్మెంట్లు చేసినటువంటి మహోన్నత వ్యక్తి, ఆ వ్యక్తిని అక్రమ కేసుల్లో ఈరోజు అది ఏమి అనుభవం మీద అడిగినా కూడా ఈ పోలీసులు అన్యాయంగా చెప్పలేకుండా ఉండాలి. ఏ సెక్షన్లు కరెక్ట్ ఎందుకు చేస్తున్నారంటే కూడా వాళ్ళు చెప్పలేకుండా, ఎందుకంటే లండన్ నుంచి ఆదేశాలు, దానికి ఎందుకు ఇక్కడ ఆదేశించేసి దానికి స్పెషల్ ఫ్లైట్లో లండన్ పోయి అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చి తెల్లారి 4 గంటలకు చేయండి, శనివారం చేయండి, ఏంది అన్యాయంగా ఉంది, ఎక్కడ లేని విధంగా ఉంది. దీన్ని మేము అందరూ ముక్త కంఠంతో ఆంధ్రదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీ నాయకులు కానీ మా నాయకులు కానీ ప్రజలు కానీ అందరూ ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా మేల్కొని తప్పైపోయిందని చెప్పి ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలన్నీ తొలగించి అతన్ని ఇమీడియట్గా విడుదల చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా దీనిలో భాగంగా ఈరోజు మేము ర్యాలీ చేయాలని చెప్పి చేస్తే పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు, అడ్డుకొని మమ్మల్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. అయినా కూడా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏమీ భయపడలేదు, చెక్కు చదవట్లేదు. దానిలో భాగంగా ఇప్పుడు ఆయన విడుదల చేసే వరకు మా కార్యక్రమాలు అయితే ఆపము. మా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు నుంచి ప్రతిరోజు క్యాండిల్ కొవ్వొత్తుల ర్యాలీ, అదేవిధంగా రిలే నిరాహార దీక్షలు, ఆయన ఆయన్ని విడుదల చేసే వరకు నిరాహార దీక్షలు చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఏమైనా ఇది చాలా హెలిమెన్ చర్య, ఇటువంటి చర్యలకు ఇంతకంటే ఇంకా ఏమి చేయలేరు వాళ్ళు. నానా అన్ని విధాలుగా గ్రాఫ్ పడిపోయింది, 0 అయిపోయింది, 175లో ఏమీ లేకుండా పోయింది. ఇంకేం చేస్తారు, ఇటువంటివి ఇంకా కూడా అడ్డుకట్టేయాలని చెప్పి చూస్తుంటారు. వీలు కాదు. ఒక సైడ్ యువకాలం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది, ఎందుకంటే అగెనిస్ట్ గవర్నమెంట్ మీద అగెనిస్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఏమి చేయలేకపోలేవు. రేట్లు, డీజిల్ రేట్లు అయితేనేమి, డైలీ వాడే సరుకుల రేట్లు అయితేనేమి, అన్ని రేట్లు పెంచుకుంటారు. అనుభవం లేని గవర్నెన్స్ ఇస్తుంటారు. ఈ అనుభవం లేని గవర్నెన్స్ వల్ల 4 కోట్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 4 కోట్ల ప్రజలు రెడీగా ఉండాలి. మొన్ననే రెఫరెండం ఇచ్చారు, ఎమ్మెల్సీ ఎలక్షన్లో రెఫరెండం ఇచ్చారు. 3కి 3 ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు.
దాని నుంచి స్టార్ట్ అయింది. ఏ విధంగా ఈ నాయకుడిని ఇబ్బంది పెట్టాలి, 72 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక పెద్ద నాయకుడిని ఇప్పటి వరకు ఎప్పుడు కూడా చట్టం చట్టం న్యాయం చట్టం న్యాయం ధర్మం అంటూ పోది అన్ని విధాలుగా ఆలోచించినటువంటి శ్రమించినటువంటి మహానాయకుడిని అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.